Hi friends, welcome back to another video on AWS. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనే సర్వీస్ గురించి మనం చూడబోతున్నాం. ఆల్రెడీ ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ గురించి ఇదివరకు మనం మాట్లాడుకున్నటువంటి వీడియోలో EC2 ఆటో స్కేలింగ్ అనేటువంటి వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఆటో స్కేలింగ్ అనేది ఉన్నప్పుడు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి, లేకపోతే అక్కడ ఆటో స్కేలింగ్ వర్కౌట్ అవ్వదు. కానీ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయాలి అని అంటే ఆటో స్కేలింగ్ అనేది కంపల్సరీ మనకు అవసరం లేదు. సో కాబట్టి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే ఏమేం సినారియోస్లో మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇండస్ట్రీలో ఐటీ ఇండస్ట్రీలో సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో యూజ్ చేసేటువంటి 2 సినారియోస్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లనే ఇంకేం చెప్పుకుందామా అంటే ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఎటువంటి బెనిఫిట్స్ని ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది, ఏ విధంగా అంత హై అవైలబిలిటీని అట్లనే ఫాల్ట్ టాలరెన్స్ని మన అప్లికేషన్కి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది, దానికి AWS ఆర్కిటెక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ గురించి అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేయట్లేదు, దాని గురించి సెపరేట్గా నెక్స్ట్ వీడియో అనేది చేయబోతున్నాను. ఈ వీడియో చూసే కంటే ముందే ఇదివరకు చేసినటువంటి ఈ వీడియో EC2 ఆటో స్కేలింగ్ అనే వీడియోని మీరు చూడండి, ఎందుకంటే అక్కడ ELB గురించి కూడా కొంత ఇంట్రొడక్షన్ అనేది అక్కడ మాట్లాడాను. ఆటో స్కేలింగ్ ఉన్నప్పుడు అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఎందుకని లోడ్ బ్యాలెన్సర్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా ఆ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియో చూసే కంటే ముందే ఆ వీడియో చూస్తే అప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అయితే ఇప్పుడు మనం ఏం చూద్దాము అనంటే ఫస్ట్ సినారియో చూద్దాం. చూడండి, ఆటో స్కేలింగ్ కనుక మనం ఎనేబుల్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనంటే, సో ఫస్ట్ సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సర్వరే ఉందనుకోండి. ఈ సర్వర్కి ఎవరైనా ఇందులో నా ఒక వెబ్సైట్ అనేది నేను హోస్ట్ చేసినప్పుడు, నా యొక్క అప్లికేషన్ అనేది సర్వర్లో హోస్ట్ చేసినప్పుడు, ఈ సర్వర్కి కానీ నా వెబ్సైట్కి కానీ నేను కనెక్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా దీనికి ఒక పబ్లిక్ IP అనేది ఉండాలి. ఈ పబ్లిక్ IP నేను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాను అనంటే నేను కొనుక్కున్నటువంటి డొమైన్ కింద దీన్ని పెట్టుకుంటాను. ఎవరైతే ఆ పర్టికులర్ డొమైన్ని బ్రౌజర్లోకి వెళ్ళి కొడతారో వాళ్ళకి ఆ డొమైన్ నుంచి కూడా ఈ పర్టికులర్ పబ్లిక్ IPకి ఆ రిక్వెస్ట్ అనేది రీడైరెక్ట్ అయ్యి దెన్ ఇక్కడ రిక్వెస్ట్ వస్తుంది. ఈ సర్వర్ నుంచి రెస్పాన్స్ అనేది ఎవరైతే దీన్ని బ్రౌజ్ చేస్తారో యాక్సెస్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. సో ఇది బేసికల్గా జరిగేది. బట్ ఆటో స్కేలింగ్లో ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి లోడ్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ సర్వర్ యాడ్ అవుతుంది, థర్డ్ సర్వర్ యాడ్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ సర్వర్స్ అనేవి యాడ్ అవుతున్నప్పుడు మరి ఒక్కొక్క సర్వర్కి కూడా ఒక్కొక్క IP అనేది ఉంటుంది, ఒక్కొక్క సర్వర్కి కూడా డిఫరెంట్ పబ్లిక్ IPs అనేవి ఉంటాయి. మరి ఇట్లా ఒక్కొక్క సర్వర్కి కూడా డిఫరెంట్ పబ్లిక్ IPs ఉన్నప్పుడు ఒకే డొమైన్ కింద మనం 3 పబ్లిక్ IPs మనం యాడ్ చేయలేము ఇక్కడ ఉన్న సినారియో ప్రకారం. సో ఒక్కొక్క డొమైన్ కింద మనం ఓన్లీ 1 IP మాత్రమే, 1 పబ్లిక్ IP మాత్రమే మనం యాడ్ చేసుకోగలం. అది సబ్ డొమైన్ ఉంటేనే తప్ప వేరొక IP అనేది యాడ్ చేసుకోవడానికి మనకు అక్కడ పాసిబిలిటీ అయితే ఉండదు. సో మరి అటువంటి సినారియోస్లో 3 IPs అనేది చేయడానికి మనకి అక్కడ హెల్ప్ఫుల్గా ఉండదు, కాబట్టి యాడ్ చేసేదానికి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక సింపుల్గా ఒక ప్రాక్సీ సర్వర్ అనేది తీసుకుంటాం. సో బేసికలీ ఇక్కడ ఏం పెడతాము అంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ అనేది మనం ఇక్కడ పెట్టుకుంటాం. సో దీనిని ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అనంటే నేను ఈ టార్గెట్స్ అన్నింటినీ వీటన్నిటి కూడా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ లాంగ్వేజ్లో టార్గెట్స్ అని పిలుస్తారు. సో ఇది EC2 ఇన్స్టెన్స్. సో ఈ 3 EC2 ఇన్స్టెన్స్ని కూడా నేను ఇక్కడ ఇక్కడ కనెక్ట్ చేసేస్తాను. మొత్తం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కింద 3 ఇన్స్టెన్సెస్ కనెక్ట్ చేసేస్తాను. ప్రతి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి కూడా ఒక డొమైన్ అనేది వస్తుంది. సో ఓన్లీ DNS నేమ్ అయితే మనకు వస్తుంది అనమాట. మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకి ఎటువంటి పబ్లిక్ IP కానీ ఎటువంటి ప్రైవేట్ IP కానీ మనకు రాదు, ఓన్లీ DNS నేమ్ మాత్రమే మనకు వస్తుంది. సో అదే సర్వర్ కనుక క్రియేట్ చేస్తే మనకి పబ్లిక్ IP అనేది వస్తుంది. మరి ఈ ELBని కనెక్ట్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి, ఈ యూజింగ్ ఓన్లీ DNS ద్వారా మాత్రమే మనం కనెక్ట్ అవ్వగలిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎర్లియర్గా మనం ఏం చేసాము అని అంటే ఓన్లీ డైరెక్ట్గా సర్వర్కి పబ్లిక్ IP ఇచ్చేసి ఆ పబ్లిక్ IPని డొమైన్ కింద మ్యాప్ చేసాం, కాబట్టి ఎవరైతే కస్టమర్స్ దానిని యాక్సెస్ చేస్తారో వాళ్ళకి రిక్వెస్ట్ అనేది డైరెక్ట్గా సర్వర్కి వెళ్ళిపోయి సర్వర్ నుంచి కూడా రెస్పాన్స్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ నేను ఆటో స్కేలింగ్ పెట్టడం వల్ల వీటి మధ్య నేను లోడ్ అనేది బ్యాలెన్స్ చేయాలి, అట్లా నా కెపాసిటీ పెరిగినా తగ్గినా కూడా నా అప్లికేషన్కి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో నేనేం చేశానంటే లోడ్ బ్యాలెన్సర్ ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ డైరెక్ట్గా నా వెబ్సైట్ని యాక్సెస్ చేస్తారో నా డొమైన్ని, సో వాళ్ళని నేనేం చేయాలి అంటే డైరెక్ట్గా లోడ్ బ్యాలెన్సర్కి రీడైరెక్ట్ చేయాలి. ఇదివరకు ఏం చేశాను, లోడ్ బ్యాలెన్సర్ కాకుండా ఈ పబ్లిక్ IP ఆఫ్ ద సర్వర్కి నేనేం చేశాను, రీడైరెక్ట్ చేశాను. బట్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ ELB యొక్క డొమైన్ నేమ్కి మనం రీడైరెక్షన్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఇది ఇట్లా రీడైరెక్ట్ చేసినప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ మనం మన డొమైన్లో అప్డేట్ చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ IPని తీసేసి ఇక్కడ ఉన్నటువంటి CNAME అనేది మనకు వస్తుంది. ఈ CNAMEని తీసుకెళ్ళి CNAME రికార్డుని తీసుకువెళ్ళి మన డొమైన్ కింద మ్యాప్ చేస్తున్నప్పుడు ఎవరైతే మన డొమైన్ ని యాక్సెస్ చేస్తారో వాళ్ళ రిక్వెస్ట్ అన్ని కూడా ఈఎల్బి ద్వారా మన సర్వర్స్ కి రీచ్ అవుతాయి. ఈ ఈఎల్బి ఏం చేస్తుంది, లోడ్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. ఇన్నైతే సర్వర్స్ ఉంటాయో వాటన్నిటి కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేసినప్పుడు ఇటువంటి లోడ్ బ్యాలెన్సర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే దీనికి ఈ ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ అనేది మనకు అక్కడ టెక్నికల్ గా అయితే యూజ్ అవ్వదు. ఎందుకంటే సో చూడండి, ఈఎల్బి అనేది ఉంటే ఇదేం చేస్తుంది, ఈ సర్వర్ ఎట్లా యాక్ట్ చేస్తుంది అంటే రిక్వెస్ట్ తీసుకుని సో బేస్డ్ ఆన్ లోడ్ ఆఫ్ ది సర్వర్ని బట్టి ఒక్కొక్క దానికి ఫార్వర్డ్ చేస్తుంది. సో దేనికి ఏ సర్వర్కి ఏ టార్గెట్కి పంపించాలి అనేది అంతా కూడా ఈఎల్బి అనేది వ్యాలిడేట్ చేసి సో బేస్డ్ ఆన్ వాటి లోడ్ బట్టి కూడా రిక్వెస్ట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి షేర్ చేయడం అనేది జరుగుతుంది. బట్ సింగిల్గా ఒక ఐపీఏ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే యూజర్ అనేవాడు వెబ్సైట్ని యాక్సెస్ చేసినప్పుడు డైరెక్ట్గా రిక్వెస్ట్ అనేది సర్వర్కే వెళ్తుంది, ఓన్లీ ఒక సర్వర్కే వెళ్తుంది. సో ఇది మేజర్గా ఉండేటువంటి ప్రాబ్లం. సో అట్లనే ఈ ఈఎల్బి అనే దానికి ఎందుకని చెప్పి డైరెక్ట్గా పబ్లిక్ ఐపీ అనేది కానీ ప్రైవేట్ ఐపీ అనేది కానీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు అనేది వంటిది మనం తర్వాత చూద్దాం. సో దానికి సో మనం ఈ పార్ట్ అనేది లాస్ట్లో దీని యొక్క బెనిఫిట్స్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క బెనిఫిట్స్ చెప్పుకునేటప్పుడు అట్లనే ఏడబ్ల్యూఎస్లో మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సో ఏ విధంగా ఏడబ్ల్యూఎస్ అనేది ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ మన వీపీసీలో క్రియేట్ చేస్తుంది అనేటువంటిది మనం అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇది ఒక ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయాల్సిన ఒక సినారియో. అట్లనే సెకండ్ సినారియో కనుక చూసుకుంటే మనకి కొన్నిసార్లు సో ఇది ఆటో స్కేలింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయాలి, ఇక్కడ వేరే ఆప్షన్ లేదు మనకి. బట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్లో సెకండ్ సినారియోలో మనం ఏం చూస్తామనంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తాం, బట్ అక్కడ ఆటో స్కేలింగ్ అనేది యూజ్ చేయం. ఆ సినారియో ఏంటి అని అంటే సో చూడండి, నా దగ్గర ఒక వీపీసీ అనేది ఉంది, ఈ వీపీసీలో ఒక పబ్లిక్ సబ్నెట్ ఉంది, అట్లానే ఒక ప్రైవేట్ సబ్నెట్ ఉంది. నార్మల్గా మనం ఏం మాట్లాడుకుంటాం అని అంటే 2 టైర్ ఆర్కిటెక్చర్ కానీ 3 టైర్ ఆర్కిటెక్చర్ కానీ ఉన్నప్పుడు అంటే 3 టైర్ అంటే వెబ్ టైర్, అప్లికేషన్ టైర్, డేటాబేస్ టైర్ అని ఉంటాయి కదా. 2 టైర్ అంటే వెబ్ ప్లస్ యాప్ టైర్ ఒకే దాంట్లో ఉంటుంది, డేటాబేస్ టైర్ సెపరేట్గా ఉంటుంది. అదే 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటే మొత్తం వెబ్సైట్ ప్లస్ డేటాబేస్ రెండు కూడా ఒకే దాంట్లో ఉంటాయి. సో ఆ విధంగా ఉన్నటువంటి టైర్స్ కనుక మనం చూసుకుంటే అందులో మనం 2 టైర్ కానీ 3 టైర్ గురించి కానీ మాట్లాడుకుందాం. సో అందులో అయితే వెబ్ టైర్ ప్లస్ యాప్ టైర్ అనేది ఖచ్చితంగా సెపరేట్గా ఉండాలి. అది సెపరేట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ వెబ్సైట్ అనేది ఎవరు యాక్సెస్ చేసినా సరే వాళ్ళకి యాక్సెస్ అవ్వాలి అని అంటే మనం లాంచ్ చేసిన ఇన్స్టెన్స్ అనేది ఎక్కడ ఉండాలి అని అంటే పబ్లిక్ సబ్నెట్లో ఉండాలి. అప్పుడే అవుట్ సైడర్స్కి ఆ ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వడానికి పబ్లిక్ ఐపీ ద్వారా ఛాన్స్ అనేది ఉంటుంది. సో అది పబ్లిక్ సబ్నెట్లో లేకపోతే దానికి పబ్లిక్ కనెక్షన్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ లేకపోతే ఆ సర్వర్ని ఎవరు కూడా రీచ్ అవ్వలేరు. సో అందు గురించి ఏం చేస్తాను అని అంటే వెబ్ టైర్ అనేది ఇటువంటి పబ్లిక్ సబ్నెట్లో నేను లాంచ్ చేశాను. అట్లనే ప్రైవేట్ సబ్నెట్లో నేను ఏం లాంచ్ చేస్తాను అని అంటే యాప్ టైర్ కానీ యాప్ టైర్ ప్లస్ డీబీ టైర్ అనేది నేను ఇక్కడ లాంచ్ చేస్తాను. సో డేటాబేస్ టైర్ అనేది ఇక్కడ లాంచ్ చేశాను. సో ఎవరైనా ఇప్పుడు రిక్వెస్ట్ నా వెబ్సైట్ని రీచ్ అవ్వాలి అంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ వాళ్ళు నా డొమైన్కి వస్తారు, డొమైన్ ద్వారా ఇక్కడ పబ్లిక్ ఐపీ ఉంటుంది, పబ్లిక్ ఐపీకి వచ్చి ఇక్కడ వెబ్సైట్కి ఇట్లా కనెక్ట్ అవుతారు. ఇట్లా కనెక్ట్ అయిన తర్వాత ఈ వెబ్ సర్వర్ నుంచి ఎక్కడైతే మనకి యాప్ సర్వర్ కానీ డీబీ సర్వర్ కానీ కనెక్షన్స్ ఉంటాయో బేస్డ్ ఆన్ వీటి ప్రైవేట్ ఐపీ అడ్రస్ని బేస్ చేసుకుని ఇక్కడి నుంచి కాల్స్ అనేవి ఇక్కడికి వెళ్తాయి. ఇది విత్ ఇన్ ద సేమ్ వీపీసీలో ఉంది కాబట్టి ఒక్కసారి రిక్వెస్ట్ అనేది ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి యాప్ సర్వర్కి ఫార్వర్డ్ చేయగలదు, ఇక్కడి నుంచి డీబీ సర్వర్ కూడా ఫార్వర్డ్ చేసి వాటి యొక్క రెస్పాన్స్ అనేది తీసుకోగలదు. సో చూడండి, ఇటువంటి సినారియోలో ఏమవుతుంది, నా సర్వర్ అనేది పబ్లిక్ సబ్నెట్లో ఉంది, ఈ సర్వర్ ఐపీ అనేది ఎవరైనా కొట్టగానే వాళ్ళకి డైరెక్ట్గా రిక్వెస్ట్ అనేది డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటి అని అంటే నా సర్వరు బయటకు ఎక్స్పోజ్ అయిపోయింది, అంటే పబ్లిక్లో ఉంది, ఎవరైనా ఒక ఐపీ అనేది ద్వారా ఈ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా నా సర్వర్కి రీచ్ అవ్వగలరు, నా సర్వర్లో ఏదైనా మాలిషియస్ కోడ్ పంపించవచ్చు, ఏదైనా సెక్యూరిటీ బేస్లో ఏదైనా సరే నాకు అక్కడ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే నాకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇటువంటి సినారియోలో చాలామంది ఏం ప్రిఫర్ చేస్తారు అని అంటే ఈ వెబ్ టైర్ని కూడా తీసుకువెళ్ళి ప్రైవేట్ సబ్నెట్లో లాంచ్ చేస్తారు. సో చూడండి, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ పబ్లిక్ సబ్నెట్ అంతా రిమూవ్ చేసేసి సో సింపుల్గా ఇక్కడ మనం ఏం చేద్దాం అని అంటే పబ్లిక్ సబ్నెట్ ఉంచుతాం, బట్ ఇక్కడ ఈ వెబ్ సర్వర్ కూడా తీసుకువెళ్ళి ప్రైవేట్ సబ్నెట్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది మొత్తం 3 tier ఆర్కిటెక్చర్ అంతా కూడా ప్రైవేట్ సబ్నెట్ లోనే ఉంది సో వెబ్ సర్వర్ ఇక్కడే ఉంది యాప్ సర్వర్ ఇక్కడే ఉంది DB సర్వర్ కూడా ప్రైవేట్ సబ్నెట్ లోనే ఉంది కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మరి ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ బయట వాళ్ళకి ఎట్లా యాక్సెస్ అవుతుంది దేని బేసిస్ మీద యాక్సెస్ చేస్తారు ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్నదానికి బయట నుంచి ఏ కనెక్షన్ కూడా లోపలికి వెళ్ళదు ఈ ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న వాటికి కనెక్ట్ అవ్వాలి అని అంటే త్రూ పబ్లిక్ సబ్నెట్ లో ఉన్నటువంటి ఏదైనా సర్వర్ ద్వారా మాత్రమే ఇక్కడికి వెళ్ళగలుగుతారు సో ఇక్కడ సినారియాలో చూస్తే అటువంటి ఛాన్స్ గాని మనకి ఎక్కడా లేదు ఎందుకంటే మొత్తం కూడా ప్రైవేట్ లో ఉన్నాయి సో ఇటువంటి సినారియోలో మనకి హెల్ప్ చేసేటువంటి సర్వీస్ ఏంటి అని అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇది మనకి సెకండ్ సినారియో కింద చెప్పుకోవచ్చు ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ మనం ఏం చేస్తామా అని అంటే తీసుకెళ్లి పబ్లిక్ సబ్నెట్ లో మనం లాంచ్ చేస్తాం సో అసలు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినప్పుడు AWS ఏ సబ్నెట్ లో క్రియేట్ చేస్తుంది ఎలా క్రియేట్ చేస్తుంది అనేది మనం కొద్దిసేపు తర్వాత చూద్దాం సో ఇప్పుడైతే ఈ ఫర్ ఎగ్జాంపుల్ కింద సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఈ పబ్లిక్ సబ్నెట్ లో పెడతాను సో ఈ పబ్లిక్ సబ్నెట్ లో పెట్టి నేనేం చేస్తానంటే ఇది నాకు ఎట్లా పనిచేస్తుంది ప్రాక్సీ లాగా పనిచేస్తుంది ఇప్పుడు ఎవరన్నా నాకు రిక్వెస్ట్ చేస్తే నా వెబ్సైట్ కి నేను నా డొమైన్ కింద ఈ ELB కి సంబంధించిన CNAME అనేది తీసుకువెళ్ళి నా డొమైన్ కింద మ్యాప్ చేస్తాను కాబట్టి నా డొమైన్ ఎవరైతే వెబ్సైట్ లో ఈ బ్రౌజర్స్లో యాక్సెస్ చేస్తారో వాళ్ళు యాక్సెస్ చేసిన రిక్వెస్ట్ అనేది దీని ద్వారా వచ్చి దీనికి ఏవైతే టార్గెట్స్ అయితే ఇట్లా యాడ్ చేసి ఉంటాయో వాటికి ఈ వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది బట్ ఇక్కడ ఆటో స్కేలింగ్ లేదు ఓన్లీ సింగిల్ సర్వర్ ఇది సింగిల్ సర్వర్ని కూడా మనం ఇక్కడ టార్గెట్ కింద అయితే యాడ్ చేసుకోవచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు సో చూడండి ఇక్కడ వెబ్సైట్ అనేది ఎవరైనా యాక్సెస్ చేసినప్పుడు త్రూ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ద్వారా ఎందుకంటే ఇది ప్రాక్సీలా పనిచేస్తుంది నాకు ఒక మీడియేటర్ లాగానే నేను ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ని యూజ్ చేస్తున్నాను ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్లో నాకు సంబంధించిన ఎటువంటి కోడ్ ఉండదు నాకు సంబంధించిన ఎటువంటి డేటా డీటెయిల్స్ కూడా ఉండవు ఓన్లీ దీని ఒక మీడియేటర్ కింద లేకపోతే ఒక ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సర్ కింద మాత్రమే నేను దీన్ని యూజ్ చేసుకుంటున్నాను సో దీని ద్వారా నేను వెళ్ళి వెబ్ సర్వర్ కనెక్ట్ అవుతాను ఒకసారి వెబ్ సర్వర్ నేను కనెక్ట్ అయ్యానంటే ఈ వెబ్ సర్వర్ నుంచి యాప్ సర్వర్కి అట్లానే DB సర్వర్ కూడా కనెక్ట్ అవ్వడం అనేది అక్కడి నుంచి అక్కడికి పాసిబుల్ గానే ఉంటుంది ఇది ఒక సినారియో కింద మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒక్క సర్వరే ఉంది కాబట్టి ఇంకా అది లోడ్ బ్యాలెన్సింగ్ ఏమి చేయదు అక్కడ సో సింపుల్ గా దీనికి ఏదైతే రిక్వెస్ట్ వస్తాయో ఆ రిక్వెస్ట్ అన్ని కూడా తీసుకువెళ్ళి ఆ సెకండ్ సర్వర్కి అయితే ఇచ్చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఒక సినారియో అట్లనే ఇందుట్లోనే ఇంకొక వేలో మనం చెప్పుకోవాలి అని అంటే అదే ప్రైవేట్ సబ్నెట్ లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 servers ఉన్నాయనుకోండి ప్రైవేట్ సబ్నెట్ లో ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే ఈ 2 servers ని కూడా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ టార్గెట్స్ కింద నేను యాడ్ చేసుకుంటాను సో ఇట్లా నేను ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ టార్గెట్స్ కింద 2 servers ని కూడా నేను యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఎవరైనా నాకు వచ్చేసి రిక్వెస్ట్ చేశారనుకోండి సో ఇక్కడ కూడా 2 servers కూడా రెండు కూడా ప్రైవేట్ సబ్నెట్లోనే ఉన్నాయి ఇది డైరెక్ట్గా పబ్లిక్లోకి అయితే యాక్సెస్ కాదు బట్ ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే దీనికి 2 targets ఉన్నాయి కాబట్టి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఈ సినారియోలో లోడ్ అనేది రెండింటి మధ్య కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఒక రిక్వెస్ట్ ఫస్ట్ సర్వర్కి పంపిస్తే ఇంకో రిక్వెస్ట్ సెకండ్ సర్వర్కి పంపిస్తుంది ఒక రిక్వెస్ట్ ఫస్ట్ సర్వర్కి పంపిస్తే ఇంకో రిక్వెస్ట్ సెకండ్ సర్వర్కి పంపిస్తుంది ఈ విధంగా లోడ్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఈ రెండు కూడా ఆటో స్కేలింగ్లో లేవు ఓన్లీ డైరెక్ట్గా ఐపీని బేస్ చేసుకునే నేను ELBకి టార్గెట్స్ కింద నేను యాడ్ చేశాను ఇక్కడ ఏంటి అని అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్లో నేను ఇవన్నీ కూడా స్కేల్ అవుట్ అవుతాయి స్కేల్ ఇన్ అవుతాయి అంటే ఇన్స్టెన్సెస్ అనేది పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఈ ఆటో స్కేలింగ్ సినారియో బట్ ఇక్కడ పెరగవు ఎందుకంటే నేను ఇవి ఆటో స్కేలింగ్లో పెట్టలేదు డైరెక్ట్గా సింగిల్ సర్వర్స్ని నేను తీసుకువెళ్ళి ELB కింద లోడ్ బ్యాలెన్స్ చేయడానికి ఈ విధంగా నేను పెట్టుకున్నాను సో ఈ సినారియోలో కూడా మనం లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక సర్వర్ని సో కంప్లీట్గా ప్రైవేట్గా చేసేసి మన సర్వర్ యాక్సెస్ అనేది బయట వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వకూడదు నా సర్వర్ ఎక్కడ ఉందనేది ఎలా ఉందనేది బయట వాళ్ళకి అసలు తెలియకూడదు అన్నప్పుడు మన ఏం చేస్తామనంటే మీడియేటర్ కింద లోడ్ బ్యాలెన్స్ని యూజ్ చేసుకుంటాం సో ఇప్పుడు బయట వాళ్ళు ఈ సర్వర్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది నా డొమైన్ కాల్ చేసినప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ అనేది ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి రౌట్ అవుతుంది సో లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది తప్ప నా సర్వర్ అనేది అక్కడ ఎక్స్పోజ్ అవుతుంది సో ఇట్లా చూసుకుంటే మనకి కొంత సెక్యూరిటీ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంది సో ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతి డొమైన్ నేమ్ని కూడా మనం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అంటే DNS చెకర్ లాంటి వెబ్సైట్స్లో మన డొమైన్ తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఆ డొమైన్ కింద ఏ వెబ్సైట్ మ్యాప్ అయి ఉంది లేకపోతే ఏ IP అడ్రస్ మ్యాప్ అయి ఉంది ఏ CNAME మ్యాప్ అయి ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అక్కడ కనిపిస్తాయి సో అట్లా కనిపించినప్పుడు ఏంటి అని అంటే దీని యొక్క IP ఒకవేళ సర్వర్ ఉంటే సర్వర్ IP డైరెక్ట్గా కనిపించేస్తుంది సో అది కూడా కొంతవరకు మనకి ప్రాబ్లంగానే ఉండొచ్చు బట్ ఇక్కడ ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పబ్లిక్ IP కనిపించే ప్లేస్లో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క CNAME అనేది అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. సో దీనివల్ల ఎవరు కూడా మన సర్వర్ యొక్క ఐపీ అనేది ఉండదు, ఎవరు కూడా డైరెక్ట్గా రీచ్ అవ్వలేరు. సో ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఈ ఈఎల్బి అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అయితే నేను ఇక్కడ ఈఎల్బి అనేది ఓన్లీ సీనేమ్ అనేది ఇస్తుందని చెప్పుకున్నాం కదా, ఐపీ అడ్రసెస్ ఎందుకు ఇవ్వదు అని అంటే ఈఎల్బి అనేది డిప్లాయ్ చేసేటప్పుడు AWS ఆ విధంగా డిప్లాయ్ చేస్తుంది. ఈఎల్బి అంటేనే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. సో బేసికలీ ఇట్లా లోడ్ అనేది బ్యాలెన్స్ చేయాలి అని అంటే లోడ్ బ్యాలెన్సర్ ఒకటి సరిపోతుంది నాకు. బట్ ఈ ఎలాస్టిక్ అనేది ఎందుకు తీసుకున్నామనంటే ఒకవేళ ఎక్కువ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది లోడ్ బ్యాలెన్సర్కి వచ్చేస్తే మరి లోడ్ బ్యాలెన్సర్ కూడా ఆ కెపాసిటీ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఉండాలి. అప్పుడే ఆ రిక్వెస్ట్ అన్ని కూడా ఈజీలీ దీనికి కానీ లేకపోతే ఇట్లా ఆటో స్కేలింగ్లో ఒక 10 సర్వర్స్ కానీ స్కేల్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో బట్ ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కూడా, సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, నథింగ్ బట్ అదొక సాఫ్ట్వేర్, ఒక మిషన్ మీద ఒక సర్వర్ మీద ఇన్స్టాల్ చేసినటువంటి సాఫ్ట్వేరే ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది. సో కానీ ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఒక సర్వరే కాబట్టి అది కూడా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయగల, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చినా యాక్సెప్ట్ చేయగల కెపాసిటీ దీనికి కూడా ఉండాలి కాబట్టి సో మనం చేయాల్సింది ఏంటి అని అంటే మనం ఇన్ ద సెన్స్ AWS ఏం చేయాలి అని అంటే దీన్ని కూడా స్కేలింగ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వరే ఉందనుకోండి, సో ఒక 100 రిక్వెస్ట్కి ఒక సర్వర్ హ్యాండిల్ చేయగలిగితే ఒకవేళ రిక్వెస్ట్ పెరిగేకొలది ఆటోమేటిక్గా AWS ఈ లోడ్ బ్యాలెన్సర్ కింద సర్వర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటుంది. మరి అంత లోడ్ని మరి అది హ్యాండిల్ చేయగలగాలి. సో అట్లనే సో ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచిద్దాం, AWSలో మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేయాలి అని అంటే సో ఖచ్చితంగా కూడా 2 సబ్నెట్స్ అనేది మనం అక్కడ మెన్షన్ చేయాలి. సో 2 సబ్నెట్స్ ఉంటేనే తప్ప ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకి క్రియేట్ కాదు, అది ఒక ప్రీ రిక్వెజైట్స్ అనమాట. సో చూడండి ఇదంతా కూడా నా యొక్క VPC అయితే ఇందులో నేనేం చేస్తానంటే 2 సబ్నెట్స్ 2 పబ్లిక్ సబ్నెట్స్ క్రియేట్ చేసుకుంటాను. సో ఇవి రెండు కూడా 2 పబ్లిక్ సబ్నెట్స్, ఇవి రెండు 2 పబ్లిక్ సబ్నెట్స్. అట్లనే ఇదేంటి అని అంటే నా ప్రైవేట్ సబ్నెట్, ఈ ప్రైవేట్ సబ్నెట్ మేబీ 1 ఉండొచ్చు, అట్లనే 2 ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే 2 ప్రైవేట్ సబ్నెట్స్ నేను తీసుకుంటాను. సో చూడండి ఈ పబ్లిక్ సబ్నెట్లో ఈ VPC నేను ప్రొవైడ్ చేసి AWSకి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయమని కనుక చెప్తే ఏ సబ్నెట్స్లో నేను ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేయాలనేది కూడా చెప్పాలి. సో మినిమం 2 సబ్నెట్స్ అనేది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. 2 or more సబ్నెట్స్లో మనం ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎందుకని ఒకే సబ్నెట్లో క్రియేట్ చేయదు అని అంటే AWS ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సబ్నెట్ కూడా ఒక్కొక్క అవైలబిలిటీ జోన్లో మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్నెట్ అంటే చూడండి మళ్ళీ ప్రతి రీజన్లో కూడా మనం ఏం చెప్పుకున్నామా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ AWS చెప్పుకున్న వీడియోలో ప్రతి రీజన్లో కూడా అవైలబిలిటీ జోన్స్ కింద డేటా సెంటర్స్ అనేవి స్ప్లిట్ అయ్యి ఉంటాయి. మన ముంబై రీజన్ కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి 3 అవైలబిలిటీ జోన్స్ అనేది ముంబై రీజన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మరి ఈ 3 అవైలబిలిటీ జోన్స్లో ఒకనొక అవైలబిలిటీ జోన్ అనేది ఫెయిల్ అయినా మరి నేను కస్టమర్కి అంటే AWS సైడ్ నుంచి కస్టమర్కి ఏ విధమైన డేటా లాస్ కానీ అప్లికేషన్ డౌన్ టైం కానీ ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతో సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మీరు క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా AWS ఏం చెప్తుంది అని అంటే మీరు 2 or more అవైలబిలిటీ జోన్స్లో ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ని అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో 2 or more అవైలబిలిటీ జోన్స్ని మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అని అంటే మనం సబ్నెట్స్ అనేది క్రియేట్ చేసేటప్పుడు అది ఏ అవైలబిలిటీ జోన్లో మనం సబ్నెట్ అనేది క్రియేట్ చేయాలి అనేటువంటిది అక్కడ మనకి ఒక ఆప్షన్ అనేది వస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, 2 అవైలబిలిటీ జోన్స్లో అంటే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో సబ్నెట్స్ ఉంటేనే తప్ప ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది యాక్సెప్ట్ చేయదు క్రియేట్ అవ్వడానికి. అదే ఒకే అవైలబిలిటీ జోన్లో 2 సబ్నెట్స్ అనేవి క్రియేట్ చేసి ఆ 2 సబ్నెట్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసిన AWS అయితే దానికి అలౌ అయితే చేయదు. ఖచ్చితంగా 2 అవైలబిలిటీ జోన్స్ ఉండాలి, ఒక్కొక్క అవైలబిలిటీ జోన్లో ఒక్కొక్క సబ్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో 2 అవైలబిలిటీ జోన్స్ ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు. మీరు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేసినప్పుడు AWS ఏం చేస్తుంది అని అంటే 2 సబ్నెట్స్ మీరు మెన్షన్ చేస్తారు కదా, ఆ 2 సబ్నెట్స్ ఒక్కొక్క సబ్నెట్లో కూడా ఒక్కొక్క నోడ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక నోడ్ ఉంటుంది, ఇక్కడ ఒక నోడ్ ఉంటుంది. అట్లనే మీరు ఒక 3rd అవైలబిలిటీ జోన్లో కూడా మీరు యాడ్ చేశారనుకోండి, వేరొక సబ్నెట్లో యాడ్ చేసిన ఆ సబ్నెట్లో కూడా ఇంకొక నోడ్ అనేది యాడ్ అవుతుంది. బేసికల్ ఇక్కడ నోడ్ అంటే ఒక సర్వర్ లాంటిది. సో ఆ సర్వర్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఒకవేళ సో ఈ 2 సర్వర్స్ కూడా దేనికి మ్యాప్ అయ్యి ఉంటాయి అని అంటే AWSకి మ్యాప్ అయ్యి ఉంటాయి, AWS DNS సర్వర్స్కి మ్యాప్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ జరిగేటువంటి సినారియో ఏ విధంగా ఉంటుందంటే, ఎందుకని 2 నోడ్స్ అనేది డిఫరెంట్ సబ్నెట్స్లో క్రియేట్ చేశాడు. ఇప్పుడు నా కస్టమర్స్ అనేది నా వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు త్రూ AWS DNS ద్వారా ఒకవేళ పర్టికులర్ AG1 అనేది కనుక డౌన్ అయిపోయింది అనుకోండి, సో ఇది కంప్లీట్గా డౌన్ అయిపోయినా సో AG2 ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నోడ్ ద్వారా నాకు రిక్వెస్ట్ అనేది నా పర్టికులర్ సర్వర్స్కి అయితే ఫార్వర్డ్ చేస్తుంది. సో ఎప్పటి వరకు? ఇది అప్ అయ్యేంత వరకు. ఒకవేళ ఇది అప్ అయింది అనుకోండి, సో రిక్వెస్ట్ ఇక్కడి నుంచి వెళ్తుంది, అట్లానే ఇక్కడి నుంచి కూడా వెళ్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ AG2 కూడా ఫెయిల్ అయింది అనుకోండి, సో అప్పుడేమవుతుంది, AG1 నుంచి కూడా రిక్వెస్ట్ అని కూడా నా అప్లికేషన్కి అయితే ఫార్వర్డ్ చేస్తుంది. సో ఈ విధంగా ఏదైనా ఒకవేళ AG అనేది కంప్లీట్గా డౌన్ అయిపోయినా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ అయితే త్రూ అనదర్ నోట్స్ ద్వారా మన అప్లికేషన్ని అప్లో ఉంచాలి కాబట్టి, అప్ అండ్ రన్నింగ్లో ఉంచాలి కాబట్టి, ఇట్లా 2 డిఫరెంట్ నోట్స్లో అయితే మినిమం కంపల్సరీగా మనం 2 సబ్నెట్స్ అనేది తీసుకోవాలి. సో 2 కంటే ఎక్కువ సబ్నెట్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అట్లా యాడ్ చేసుకుంటే ఆ సబ్నెట్స్లో కూడా నెక్స్ట్ 3rd నోడ్ 4th నోడ్ అనేది అయితే క్రియేట్ చేస్తుంది. అట్లా క్రియేట్ చేయడం వల్ల మన అప్లికేషన్ ఇంకా హై అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 డిఫరెంట్ సబ్నెట్స్లో అంటే 3 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో మనం ఇటువంటి ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కనుక క్రియేట్ చేయమని చెప్తే 3 నోడ్స్ క్రియేట్ చేస్తుంది. 2 అవైలబిలిటీ జోన్స్ అనేవి డౌన్ అయినా 1 అవైలబిలిటీ జోన్ ఇంకా అందులో నోడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రిక్వెస్ట్స్ అన్నీ కూడా ఏ విధంగా అయితే వస్తాయో అవన్నీ కూడా ఈ పర్టికులర్ మీ యొక్క అప్లికేషన్ సర్వర్స్కి అయితే ఫార్వర్డ్ చేయబడతాయి అండ్ రెస్పాన్స్ అంతా కూడా బ్యాక్ అయితే వెళ్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ మరి మనం మాట్లాడుకున్నటువంటి సినారియోలో 2 నోడ్స్ ఉన్నాయి, అంటే 2 సర్వర్స్ ఉన్నాయి. మరి 2 సర్వర్స్ ఉన్నప్పుడు 2 IPs ఉంటాయి కదా. మరి 2 IPs ఉన్నప్పుడు మీకు అక్కడ ఒకటే IP ఇస్తే ఇంకొక IP అనేది మిస్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ అయితే మాట్లాడుకున్నామో ఒక IP అనేది మెన్షన్ చేస్తే ఆ IP అనేది సింగిల్ సర్వర్కే అటాచ్ అయి ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ అన్ని కూడా ఒకే దానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఒక IP ఇచ్చింది అనుకోండి, ఆ రిక్వెస్ట్ అన్ని కూడా ఒకే సర్వర్కి వెళ్ళిపోతాయి. సో అప్పుడేమవుతుంది, ఇక్కడ మళ్ళీ లోడ్ బ్యాలెన్సింగ్ అనే కాన్సెప్టు, హై అవైలబిలిటీ అనే కాన్సెప్టు, ఇవన్నీ కూడా ఏమి కూడా వర్కౌట్ అవ్వు. అందు గురించి AWS ఏం చేస్తుంది అని అంటే, ఈ నోడ్స్ అన్నిటినీ కూడా, నోడ్ IPs అన్నిటినీ కూడా మనం ఒక డొమైన్ నేమ్ కొనుక్కున్న డొమైన్ నేమ్ కింద ఏ విధంగా అయితే మనం మ్యాపింగ్ చేసుకుంటామో AWS కూడా ఇవి రెండింటినీ కూడా అదే డొమైన్ కింద, అంటే AWS సైడ్ డొమైన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రెండింటిని కూడా ఆ AWS DNS కింద మ్యాప్ చేసుకుంటుంది. ఏ విధంగా మ్యాప్ చేసుకుంటుందో మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫాల్ట్ టాలరెంట్గా ఉంటుంది. AWS కంటిన్యూస్గా కూడా ఈ ఫస్ట్ దానికి, లేకపోతే సెకండ్ దానికి, ఫస్ట్ దానికి, సెకండ్ దానికి, ఫస్ట్ దానికి, సెకండ్ దానికి హెల్త్ చెక్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇట్లా హెల్త్ చెక్ చేసుకున్నప్పుడు ఏదైతే నోడ్ అనేది హైలీ అవైలబుల్గా ఉంటుందో, ఐ మీన్ ఏదైతే నోడ్ అనేది వర్క్ అవుతుందో, పింగ్ అనేది చేసినప్పుడు ఏదైతే నాకు రెస్పాన్స్ అనేది వస్తుందో అటువంటి వైపుకు మాత్రమే ఇది రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ AG2 అనేది డౌన్ అయిపోయినప్పుడు నేను ఈ పర్టికులర్ నోడ్కి AWS సైడ్ నుంచి పింగ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి రెస్పాన్స్ అనేది నాకు బయటకు రాదు. ఇటువంటిప్పుడు ఏమవుతుంది, ఇక్కడ AG అనేది డౌన్ అయింది అని చెప్పి AWS DNS మార్క్ చేసుకుని ఇక్కడ ఏదైతే రిక్వెస్ట్ వస్తాయో అవన్నీ కూడా AG1కి ఫార్వర్డ్ చేస్తుంది. ఒకవేళ AG2 అప్ అయింది అనుకోండి, మళ్ళీ AG2కి వస్తుంది. AG1 డౌన్ అయితే ఇది రిమూవ్ చేసేసి AG2కి వస్తుంది. అట్లా 2 కూడా అప్లో ఉంటే AWS ఏదో ఒక ప్రయారిటీ తీసుకొని ఆ ప్రయారిటీని AWS DNS కింద పెడుతుంది. అందు గురించి ఏమవుతుంది అని అంటే AWS ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి వచ్చేసి ఎటువంటి IP అడ్రస్ కూడా ప్రొవైడ్ చేయదు. ఓన్లీ CNAME అనేది వస్తుంది. CNAME అంటే నథింగ్ బట్ మీకే అక్కడ ఒక డొమైన్ నేమ్ అనేది AWS సైడ్ నుంచి వస్తుంది. అదే amazon.aws.com అని చెప్పేసి అందుట్లో ఒక సబ్ డొమైన్ అనేది మనకి ఈ లోడ్ బ్యాలెన్సర్కి అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లనే మీరు IP అడ్రస్ అంటే ఏ డొమైన్ కింద ఏ IP ఉన్నదని చెక్ చేయడానికి DNSchecker.org లాంటి వెబ్సైట్స్ అనేవి మనం చాలా చేసుకోవచ్చు. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అటువంటి మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ google.com అనేటువంటి డొమైన్ నేమ్ కింద ఏ IP ఉంది అనేది కనుక మీరు చెక్ చేయాలి అని అంటే పర్టికులర్ డొమైన్ చెక్కర్ DNSchecker అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని మీరు మెన్షన్ చేసినప్పుడు అక్కడ IPv4 రికార్డ్స్ ఏమని కంప్లీట్గా వచ్చేస్తుంది. అట్లనే మీరు ఏదైనా ఒక డొమైన్ URL తీసుకెళ్ళినప్పుడు దాని కింద ఏ IPv4 అడ్రస్ మ్యాప్ అయ్యిందా, లేదంటే CNAME మ్యాప్ అయ్యిందా, లేకపోతే IPv6 అడ్రస్ మ్యాప్ అయ్యిందా, ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా మనకి అక్కడ రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు AWS ఇచ్చేటువంటి ELB CNAME కింద కనుక మీరు చూస్తే 2 IPs అక్కడ మ్యాప్ చేసి ఉంటాయి. 2 IPs కూడా ఒకటి AG1కి మ్యాప్ చేసి ఉంటుంది, ఇంకోటి AG2కి మ్యాప్ చేసి ఉంటుంది. మీరు DNS ఫర్ ఎగ్జాంపుల్ DNSchecker.org అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి DNS నేమ్ అనేది తీసుకెళ్ళి ఆ పర్టికులర్ వెబ్సైట్లో మీరు పెట్టి అక్కడ IPv4 అనేది కనుక రికార్డ్ మనకి ఇమ్మని చెప్తే 2 2 IP addresses అనేది మనకి కనిపిస్తాయి. ఆ 2 IP addresses అనేది ఎందుకని వస్తున్నాయి అని అంటే ఒకటి నోడ్ 1 IP అడ్రస్, ఇంకోటి నోడ్ 2 IP అడ్రస్. సో బేస్డ్ ఆన్ ఏదైతే మనకి యాక్టివ్గా ఉంటుందో దానికే AWS అనేది రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ అంతా ఎందుకు AWS ప్రొవైడ్ చేస్తుంది అని అంటే మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ హై అవైలబిలిటీ అనేది కస్టమర్కి ప్రొవైడ్ చేయడానికి మాత్రమే మనకి AWS ఇంత హై ప్రయారిటీగా ఈ లోడ్ బ్యాలెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకటి ఇక్కడ మనకి హైలీ అవైలబుల్గా ఉంటుంది. ఎందుకని అని అంటే ఈ నోట్స్ అన్నీ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్కేల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోడ్ అనేది పెరిగిపోయింది అనుకోండి ఈ నోడ్ మీద, ఆటోమేటిక్గా వేరొక నోడ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది, వేరొక నోడ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా AWS ఏం చేస్తుంది అని అంటే దీనికి హై అవైలబిలిటీ అనేది పెట్టింది. కంప్లీట్గా లోడ్ బ్యాలెన్సర్ ఫెయిల్ అవ్వడం అనేది అయితే జరగదు. అట్లనే ఫాల్ట్ టాలరెన్స్ అనేటువంటి బెనిఫిట్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఈ ఫాల్ట్ టాలరెంట్ అనేటువంటి బెనిఫిట్ ఏంటి అని అంటే ఒకవేళ ఈ నోడ్ ఫెయిల్ అయిపోయినా ఈ నోడ్కి రిక్వెస్ట్ వెళ్తాయి, ఈ నోడ్ ఫెయిల్ అయిపోయినా ఈ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వెళ్తాయి. ఆ DNS మేనేజ్మెంట్ అంతా ఎవరు చేస్తున్నారు అంటే AWS సైడే ఆ DNS మేనేజ్మెంట్ అంతా జరుగుతుంది. మనం ఎప్పుడైతే CNAME యాక్సెస్ చేస్తామో, CNAME యాక్సెస్ చేసినప్పుడు AWS రెండింటిలో ఏదైతే హెల్దీగా ఉంటుందో ఆ హెల్దీగా ఉన్నటువంటి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ నోడ్కి ఫస్ట్ రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. దెన్ వన్స్ ఏదో ఒక నోడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీ అప్లికేషన్ సర్వర్స్లో ఏదైతే హెల్దీగా ఉంటుందో ఆ హెల్దీగా ఉన్న సర్వర్స్కి రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది AWS మీద క్రియేట్ చేసినప్పుడు సో ఇట్లా 2 సబ్నెట్స్ అయితే మినిమం మనకి కావాల్సి ఉంది. ఎందు గురించి అంటే ఈ యూస్ కేస్ గురించి అయితే మనకు కావాల్సి ఉంటుంది. అట్లనే DNSకి ఓన్లీ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినప్పుడు ఎటువంటి పబ్లిక్ IP రాకుండా ఓన్లీ DNS నేమే మాత్రమే వస్తుంది అని అంటే దానికి రీజన్ ఏంటి అని అంటే ఇటువంటి రీజన్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా 2 అవైలబిలిటీ జోన్స్లో ఉన్నటువంటి 2 సబ్నెట్స్ మీరు మెన్షన్ చేయాలి. ఒక్కొక్క సబ్నెట్లో AWS ఒక్కొక్క నోడ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి సంబంధించి సో మీరు అక్కడ ఆ 2 IPs అనేది ఈ పర్టికులర్ CNAME కింద ఉంటాయి. అందుగురించి AWS ఏం చేస్తుంది అంటే ఓన్లీ CNAME అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంకొక చిన్న విషయం చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నోడ్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో నోడ్ అనేది ఫెయిల్ అయిపోయినప్పుడు AWS ఏం చేస్తుంది అని అంటే ఫాల్ట్ టాలరెంట్ కింద అట్లా హై అవైలబిలిటీ కింద కొత్త నోడ్ అనేది ఇమీడియట్గా లాంచ్ చేసేస్తుంది. సో ఇమీడియట్గా కొత్త నోడ్ లాంచ్ చేస్తుంది. మరి ఇక్కడ సర్వర్ చేంజ్ అయినప్పుడు దాని యొక్క IP కూడా చేంజ్ అవుతుంది కదా. సో సర్వర్ డౌన్ అయిపోయింది, దాని IP కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. మరి ఈ ఇక్కడ నేను లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసిన ఓన్లీ ఈ IP అనేది కనుక కస్టమర్కి ఇస్తే మరి కస్టమర్ ఇట్లా డౌన్ అయిపోయినప్పుడు నాకు ఇక్కడ IP అనేది చేంజ్ అయిపోతుంది. ఇట్లా IP చేంజ్ అయిపోయినప్పుడు కస్టమర్ మళ్ళీ సేమ్ IPకి ఈ సర్వర్ యొక్క IPకే పింగ్ చేసాడు అనుకోండి, ఇది డౌన్ అయిపోయింది కాబట్టి అక్కడ వర్క్ అవ్వదు. అందుగురించి ఇక్కడ ఏమైంది AWS ఏం చేస్తుంది అంటే కొత్త సర్వర్ లాంచ్ చేస్తుంది. ఇక్కడ దీనికి వచ్చేటువంటి IPని తీసుకొచ్చి మళ్ళీ ఈ AWS DNS కింద మ్యాప్ చేసేస్తుంది CNAME కింద. ఇట్లా నోడ్స్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినా, నోడ్స్లో స్కేలింగ్ అనేది జరిగినా దానికి సంబంధించిన IP అడ్రసెస్ అన్నీ కూడా AWS ఏం చేస్తుంది అంటే CNAME కింద యాడ్ చేస్తూ ఉంటుంది. అందుగురించి AWS వాళ్ళు మనకు డైరెక్ట్గా ఈ ELB అనేది క్రియేట్ చేసినప్పుడు పబ్లిక్ IP అనేది అయితే మనకి ప్రొవైడ్ చేయరు. సో ఇది దానికి సంబంధించినటువంటి రీజన్. అయితే ఇవి మనకి డిఫరెంట్ సినారియోస్. ఒకటి ఫస్ట్ సినారియో ఆటో స్కేలింగ్ యూజ్ చేసుకుని, సెకండ్ సినారియో ఆటో స్కేలింగ్ లేనప్పుడు ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి సర్వర్స్ని మనం బయటికి యాక్సెస్ చేసుకోవాలి అని అంటే వెబ్సైట్ ఇటువంటివి. సో మనకి ఆ సినారియోలో కూడా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది వర్క్ అవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అట్లనే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ CNAME అనేది ఎందుకు వస్తుంది అన్నటువంటిది ఈ రీజన్ ద్వారా అయితే మనకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చూద్దామని అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి మేజర్ బెనిఫిట్స్ ఏంటి, సో ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో చూడండి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది కనుక మనం యూజ్ చేస్తే మనకు మెయిన్గా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ లోడ్ బ్యాలెన్సింగ్. సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే లోడ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో చూడండి ఇట్లా ఆటో స్కేలింగ్లో ఉన్నా లేదంటే నాకు నేనుగా వేరుగా ఇవి యాడ్ చేసుకున్నా నాకు ఇక్కడ ఏమవుతుంది అని అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఎన్ని సర్వర్స్ అయితే యాడ్ చేసుకుంటానో అన్ని సర్వర్స్ మధ్య ఫస్ట్ వన్ ఏంటి అని అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. అట్లానే సెకండ్ వన్ ఏంటి అని అంటే హెల్త్ చెక్స్. మనం యాడ్ చేసిన ప్రతి ఇన్స్టెన్స్కి కూడా ఇక్కడ ఆటో స్కేలింగ్లో ఉన్నవైనా ఇక్కడ ఉన్నవైనా హెల్త్ చెక్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే ఈ పింగ్ అనేది ఈ పర్టికులర్ ఉన్నటువంటి ఫస్ట్ టార్గెట్కి, సెకండ్ టార్గెట్కి, అట్లా ఎన్ని టార్గెట్స్ ఉంటాయి అన్ని టార్గెట్స్కి కూడా అది ఏం చేస్తుంది అంటే ఒక సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎవ్రీ 5 minutes కానీ, ఎవ్రీ 1 minute కానీ, ఎవ్రీ 10 minutes కానీ మనం సెట్ చేసుకున్నటువంటి ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఈ ELB అనేది ఈ సర్వర్స్కి పింగ్ చేస్తూ ఉంటుంది. అట్లా పింగ్ చేసినప్పుడు వీటి నుండి రెస్పాన్స్ వస్తేనే అవి హెల్దీగా AWS ELB అనేది మార్క్ చేసుకుంటుంది. ఒకవేళ ఈ సర్వర్ డౌన్ అయిపోయి అన్హెల్దీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈఎల్బి ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ సర్వర్ ఐపీని అన్హెల్దీ కింద రిజిస్టర్ చేసుకుంటుంది. అన్హెల్దీ అయిపోతుంది కాబట్టి ఏమవుతుంది అని అంటే ఈఎల్బికి వచ్చేటువంటి రిక్వెస్ట్ అన్నీ కూడా ఈ ఫస్ట్ సర్వర్కి ఇంకా ఫార్వర్డ్ చేయదు. ఎందుకని? ఇది అన్హెల్దీ స్టేట్లోకి వెళ్ళిపోయింది. అన్హెల్దీగా ఉన్నప్పుడు మరి దీనికి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుంది, కస్టమర్కి అక్కడ కస్టమర్ అనేది ట్రబుల్ అవుతాడు. ఎందుకని అంటే ఇక్కడ సర్వర్ డౌన్ అయ్యింది కాబట్టి వాళ్ళ వెబ్సైట్ అనేది యాక్సెస్ చేసినప్పుడు సైట్ నాట్ ఫౌండ్ అని కానీ, లేకపోతే సర్వర్ నాట్ ఫౌండ్ అని కానీ, లేకపోతే ఐపీ అడ్రస్ నాట్ ఫౌండ్ అనేటువంటి ఎర్రర్స్ అయితే వాళ్ళకి వస్తాయి. అందు గురించి ఈఎల్బి ఏం చేస్తుంది అని అంటే దాన్ని ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తుంది. ఒకవేళ ఇది కూడా డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా చేసేదేం లేదు, మొత్తం వెబ్సైట్ డౌన్ అయిపోయింది అని అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ ఒకవేళ ఇది కనుక అప్ అయిపోయింది అనుకోండి, సో మళ్ళీ హెల్దీ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే మళ్ళీ దీన్ని కన్సిడర్ చేసి రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఫార్వర్డ్ చేస్తుంది. అట్లా వాటి యొక్క హెల్త్ స్టేట్ని బట్టి ఇది దీనికి పంపించాలా, రిక్వెస్ట్ పంపించాలా వద్దా, దీనికి పంపించాలా వద్దా, థర్డ్ దానికి పంపించాలా వద్దా అనేటువంటి డెసిషన్ కూడా ఈఎల్బి అనేది తీసుకుంటుంది. సో ఇటువంటి బెనిఫిట్ కూడా మనకి ఈ ఈఎల్బి ద్వారా మనకైతే వస్తుంది, హెల్త్ చెక్ అనేటువంటి. అట్లానే థర్డ్ వన్ ఏంటి అని అంటే ఎస్ఎస్ఎల్ ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అనేది కూడా మనకి లోడ్ బ్యాలెన్సర్ అనేది చేయగలుగుతుంది. సో ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అంటే చాలామంది ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఒకవేళ మీరు కనుక ఈ ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డీక్రిప్షన్ అంటే ఏంటి అనేది మీకు కనుక తెలియకపోతే, సో చూడండి, ఏదైనా రిక్వెస్ట్ అనేది కనుక మరి మనం యాక్సెస్, ఏదైనా వెబ్సైట్ కానీ ఏదైనా ఐపీ అడ్రస్ కానీ మనం యాక్సెస్ చేయాలి అని అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. అవేంటి అని అంటే ఒకటి హెచ్టిటిపి ప్రోటోకాల్, సెకండ్ వన్ ఏంటి అని అంటే HTTPS. సో చూడండి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అంటే HTTP అనేది పోర్ట్ నెంబర్ 80లో పనిచేస్తుంది. ఇది యాక్చువల్గా స్టాండర్డ్ పోర్ట్స్ అవి. సో HTTPS అనేది 443 పోర్ట్ మీద మనకైతే పనిచేయడం జరుగుతుంది. ఆ పోర్ట్స్ అవే కాదు, వేరే మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు, కానీ మనకైతే స్టాండర్డ్గా వచ్చేసి HTTPకి 80 పోర్ట్ యూస్ చేస్తారు, HTTPSకి 443 అనే పోర్ట్ అయితే యూస్ చేస్తారు. మీరు ఏదైనా వెబ్సైట్ కానీ ఏదైనా బ్రౌజర్లో మీరు ఏది యాక్సెస్ చేసినా ఐదర్ త్రూ HTTPS ద్వారా కానీ HTTP కానీ ద్వారా కానీ రావాలి. మీరు గమనించారో లేదో, HTTPS కనుక మీరు యాక్సెస్ చేసినటువంటి లింక్ HTTPS ఉంటే మీకు అక్కడ ఒక లాక్ సింబల్ అయితే క్రోమ్ అయితే చూపిస్తుంది. ఒక లాక్ సింబల్, సింపుల్గా ఒక చిన్న లాక్ సింబల్ అయితే క్రోమ్ చూపిస్తుంది. అదే HTTP యూజ్ చేస్తే కనుక మీకు అక్కడ లాక్ సింబల్ ఏమీ రాదు, పైగా అక్కడ మీకు ఒక రెడ్ మార్క్ లాగా ఒకటైతే కనిపిస్తుంది. అది ఎందుకని కనిపిస్తుంది అని అంటే ఇక్కడ HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ విత్ సెక్యూరిటీ. సో మనకి HTTPలో సెక్యూరిటీ ఉండదు, HTTPSలో సెక్యూరిటీ అనేది ఉంటుంది. బేసికలీ ఏంటి సెక్యూరిటీ, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఉండేటువంటి సెక్యూరిటీ ఏంటి అనేది కనుక మనం ఇన్డెప్త్గా చూస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకోవాలి అని అంటే చూడండి, ఏదైనా ఒక సర్వర్ నుంచి, ఇది నా లోకల్ ల్యాప్టాప్ అనుకోండి, సో ఇక్కడ నుంచి కూడా నేను ఒక గూగుల్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి అన్నా, లేదంటే ఒక AWS సర్వర్కి నేను కనెక్ట్ అవ్వాలి అన్నా, AWSలో ఉన్నటువంటి సర్వర్, సో నేనేం చేస్తానంటే దీన్ని నా బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వెబ్సైట్ని. ఒకవేళ దీనికి కనుక HTTP మాత్రమే ఎనేబుల్ చేస్తున్నాం అనుకోండి, HTTP మాత్రమే ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది, నేను రిక్వెస్ట్ చేసినప్పుడు రిక్వెస్ట్ అనేది ఎన్క్రిప్ట్ అయ్యి వెళ్దు, ఎన్క్రిప్ట్ అవ్వకుండా నార్మల్ ఫామ్లో అంటే టెక్స్ట్ ఫార్మాట్లో వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమడిగానంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ గురించి, వేర్ కరోనా, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఈజ్ అవైలబుల్, అన్నది ఉంటుంది. సో ఈ టెక్స్ట్ అంతా కూడా ఈ వెబ్సైట్కి ఎట్లా వెళ్తుంది అని అంటే సేమ్ ఇదే ఫార్మాట్లో వెళ్తుంది. ఇప్పుడు నార్మల్ ఇది జనరల్ టెక్స్ట్ కాబట్టి పర్లే, కానీ కొన్నిసార్లు మనం ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, అంటే మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఇప్పుడు Amazon.in వెబ్సైట్లో కానీ, లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ, వేరే ఏదైనా షాపింగ్ వెబ్సైట్లో కానీ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అక్కడ మనం ఏం పంపిస్తాము అని అంటే ఒక కార్డుకి సంబంధించి మన కార్డ్ నెంబర్ పంపిస్తాము, అట్లానే కార్డ్ ఎక్స్పైరీ డేట్స్ పంపిస్తాము, దానితో పాటు CVV నెంబర్ కూడా మనం యాడ్ చేస్తాం. దాని తర్వాత వచ్చిన OTP ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే వెబ్సైట్లో పంపిస్తాం. అది ఎంత సెక్యూర్ డేటా అనేది మనందరికీ తెలుసు. సింపుల్గా అవన్నీ కూడా ఎవరికైనా తెలిస్తే మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఈజీగా మాయమైపోతాయి. సో ఇక్కడ మీరు ఇట్లా అన్ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉన్నది ఉన్నట్టు పంపిస్తే మధ్యలో దీన్ని ఎవరైనా సరే బ్రేక్ చేసినప్పుడు ఈ డేటా అనేది వాళ్ళకి, హ్యాకర్కి ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. సో కనిపించినప్పుడు ఏంటి, మన డీటెయిల్స్ అన్నీ కూడా వాడి దగ్గర ఉన్నాయి, వాడు మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తీసేసుకునేటువంటి, ట్రాన్స్ఫర్ చేసేసుకునేటువంటి ఛాన్సెస్ అయితే అక్కడ ఉంటాయి. అదే మనం HTTPS కనుక యూజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే, సో ఇది వేరే సర్వర్ అనుకుందాం, దీనికి HTTPS ఎనేబుల్ చేశాను. సో ఇప్పుడు రిక్వెస్ట్ అనేది నాకు ఈ సర్వర్కి చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి రిక్వెస్ట్ ఎన్క్రిప్ట్ అయ్యి వెళ్తుంది, అట్లనే ఇక్కడ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ కూడా నాకు ఎన్క్రిప్ట్ అయ్యి వస్తుంది. సో మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అనేది ఇక్కడ అయ్యేటువంటి పాసిబిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే డేటా ఎన్క్రిప్షన్ జరుగుతుంది. సో మన బ్రౌజర్ ఏం చేస్తుంది అని అంటే, ఫస్ట్ చూడండి ఇటువంటి ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అనేది ఉన్నప్పుడు ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అని అంటే ఓన్లీ బ్రౌజర్ లెవెల్లో జరుగుతుంది. బ్రౌజరే ఫస్ట్ రిక్వెస్ట్ అనేది మనం చేసినప్పుడు, సో నేనేం చేశానంటే ఇక్కడ నుంచి ఒక వెబ్సైట్ యాక్సెస్ చేయడానికి ఒక సర్వర్ ఐపీ కానీ లేకపోతే ఒక డిఎన్ఎస్ నేమ్ కానీ ఒక డొమైన్ నేమ్ కానీ కాల్ చేశాను. సో ఫస్ట్ నేను కాల్ చేశాను ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ ఏం చేస్తుంది అని అంటే ఈ సర్వర్ నుంచి నాకు ఒక పబ్లిక్ కీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ రెస్పాన్స్ ఏమొస్తుంది అని అంటే నా బ్రౌజర్కి ఒక పబ్లిక్ కీ అనేది వస్తుంది. సో ప్రైవేట్ కీ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ సర్వర్లో ఉంటుంది. ఈ సర్వర్లో రెండు ఉంటాయి, ప్రైవేట్ కీ పబ్లిక్ కీ అనేది. అంటే ఇది బేసికల్గా ఎన్క్రిప్షన్ యూజ్ చేసుకునేదాన్ని, అసింక్రనస్ ఎన్క్రిప్షన్ అనేది యూజ్ చేయాలి అని అంటే మనకి ఇట్లా ప్రైవేట్ కీ పబ్లిక్ కీస్ అనేది ఉంటుంది. సో మనకి EC2 ఇన్స్టెన్స్ అనేది డౌన్లోడ్ చేసినప్పుడు, దాన్ని ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేసినప్పుడు మనం ఒక పిఎం ఫైల్ అనేది డౌన్లోడ్ చేస్తాం. బేసికల్లీ కీ పేర్ అని కాల్ చేస్తారు. ఆ కీ పేర్ ఏంటి అని అంటే ప్రైవేట్ కీ అనమాట. అది దానికి సంబంధించినటువంటి పబ్లిక్ కీ అనేది మీ EC2 సర్వర్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ లైనెక్స్ మిషన్కి ఆ పబ్లిక్ కీ అనేది ఆ ప్రైవేట్ కీ అనేది మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు పుట్టిలో కానీ లేదంటే మొబైల్ ఎక్స్టర్మ్లో కానీ అప్లోడ్ చేసినప్పుడు ఏం చేస్తుంది అని అంటే మీకు లాగిన్ అయ్యేదానికి ఈ ప్రైవేట్ కీ అనేది ఫస్ట్ సర్వర్లోకి అప్లోడ్ చేసి సర్వర్లో ఉన్నటువంటి పబ్లిక్ కీ రెండు కూడా మ్యాచ్ చేసి రెండు కూడా వ్యాలిడేట్ అయితేనే మీకు అక్కడ లాగిన్ అనేది ప్రొవైడ్ అవుతుంది, లేదంటే లాగిన్ ఫెయిల్డ్ అనేసి వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. సో ప్రైవేట్ కీ అనేది సర్వర్లో ఉంటుంది, పబ్లిక్ కీ అనేది మీ బ్రౌజర్ తెచ్చుకుంటుంది. ఇది మీకు వచ్చినట్టు కూడా మీకు తెలియదు, బట్ మీ బ్రౌజర్ ఏం చేస్తుంది అని అంటే మీరు ఒకసారి ఏదైనా వెబ్సైట్కి రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ సర్వర్లో ఉన్నటువంటి పబ్లిక్ కీ అనేది బ్రౌజర్ తెచ్చుకుంటుంది. నెక్స్ట్ మీరు చేసేటువంటి డేటా కానీ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే మీరు ఫిల్ చేసే ఫామ్స్ కానీ మీ యూజర్ క్రియేషన్ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఎట్లా పంపిస్తుంది అని అంటే ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో పంపిస్తుంది. సో ఇప్పుడు డేటా అంతా సర్వర్కి ఎన్క్రిప్ట్ అయ్యింది, అట్లనే రెస్పాన్స్ కూడా ఎన్క్రిప్ట్ అయ్యింది. దేన్ని బేస్ చేసుకుని ఎన్క్రిప్ట్ చేసింది అని అంటే ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ కీతో డేటా అంతా కూడా ఎన్క్రిప్ట్ చేసి సర్వర్కి పంపిస్తుంది. సర్వర్ ఏం చేస్తుంది? మళ్ళీ సర్వర్లో ఉన్నటువంటి ప్రైవేట్ కీతో డీక్రిప్ట్ చేసి ఆ డేటాని తీసుకువెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేసుకోవడం లేకపోతే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకు జరగాలి అని అంటే ఈ SSL ఎన్క్రిప్షన్ కానీ లేకపోతే TLS ఎన్క్రిప్షన్ కానీ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్స్ అనేది మనం చేయాలి. ఇప్పుడు ఇట్లా సర్వర్ అనేది చేయాలి అని అంటే ఈ SSL ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ చేసేటువంటి సాఫ్ట్వేర్ కానీ దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా మనం ఈ సర్వర్ మీద హోస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇట్లా సర్వర్ మీద హోస్ట్ చేస్తే సర్వర్ మీద నా అప్లికేషన్ కూడా రన్ అవుతుంది. మరి ఇది కూడా యాడ్ చేస్తే మేబీ ఎక్స్ట్రా లోడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందు గురించి AWS వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ మీద ఈ పర్టికులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కదా, దీని కింద ఉన్నటువంటి సర్వర్స్ ఏవైతే ఉంటాయో నేనేం చేస్తాను, ఇటువంటి SSL ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అంతా కూడా సర్వర్స్ మీద లోడ్ పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అవన్నీ కూడా తీసుకొచ్చేసి ELB మీద పెడతాను. SSL ఆఫ్ లోడింగ్ అంటారు దీన్ని. సో ఇప్పుడు ఏదైతే సర్వర్లో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ జరిగేది ఉంటుందో అదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? ELB మీద జరిగేస్తుంది. మీరు వెబ్సైట్ అనేది ELBతో యాక్సెస్ చేసినప్పుడు, సో ఒకవేళ ELB కనుక HTTPS కనుక మీరు ఎనేబుల్ చేస్తే లిజనర్స్ అనేవి, సో ఇదేం చేస్తుంది అని అంటే దీనికి ఉన్నటువంటి పబ్లిక్ IP పంపిస్తుంది. నెక్స్ట్ డేటా అంతా కూడా ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్లో జరుగుతుంది. కానీ అది ఎక్కడ వరకు ఉంటుందంటే ELB లెవెల్ మాత్రమే అది ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ఉంటుంది. బట్ వన్స్ ఇది VPCలోకి వెళ్ళిపోయిన తర్వాత ELB నుంచి సర్వర్కి వెళ్ళేటువంటి డేటా మళ్ళీ డీక్రిప్షన్ ఫామ్లోనే వెళ్తుంది. ఎందుకంటే ELBనే ఇక్కడ SSL ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ చేస్తుంది. దీనికి వచ్చేటువంటి రిక్వెస్ట్ ఇక్కడ వరకు కూడా ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి. ఇక్కడ ఇది డీక్రిప్ట్ చేసే డేటా అంతా కూడా సర్వర్స్కి అయితే ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. లేదు వీటి మధ్యలో కూడా నేను కంప్లీట్గా మొత్తం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా నేను ఎన్క్రిప్షన్ అయి ఉండాలి నేను డేటా అని అంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే అక్కడ ఉన్నటువంటి డేటా డైరెక్ట్గా EC2 మీద మీరు ఇటువంటి ఆఫ్లోడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధమైన ఎడిషనల్ బెనిఫిట్ అనేది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మొత్తం కూడా 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ హెల్త్ చెక్స్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్ఎల్ ఆఫ్లోడింగ్ చేస్తుంది. ఇవి కాకుండా డిఫాల్ట్గా మనకి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ చేయడం వల్ల హై అవైలబిలిటీ అనేది వస్తుంది, అట్లనే ఫాల్ట్ టాలరెన్స్ అనేది వస్తుంది. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది మనకి ఇక్కడ ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూద్దాము అని అంటే ఈ మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, ఆ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సెస్ అని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎటువంటి సినారియోలో యూజ్ చేయాలి, ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి, అట్లనే మనం ఇక్కడ టార్గెట్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా, ఈ టార్గెట్స్ అన్ని కూడా ఏ విధమైన టార్గెట్స్ మనం యాడ్ చేయొచ్చు, ఎలా యాడ్ చేయాలి, వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. బట్ టార్గెట్స్ అనేది మనం ఈజీగా చెప్పుకోవాలి అని అంటే ఎటువంటి టార్గెట్స్ యాడ్ చేసుకోవచ్చు అని అంటే EC2 యాడ్ చేసుకోవచ్చు, అట్లానే ECS యాడ్ చేసుకోవచ్చు, అట్లానే IP యాడ్ చేసుకోవచ్చు, అట్లానే లాంబ్డా కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇది బేస్డ్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్ టైప్ బట్టి ఇందులో కొన్ని సపోర్ట్ చేస్తాయి, కొన్ని లోడ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా అన్ని లోడ్ బ్యాలెన్స్ అన్ని కూడా సపోర్ట్ చేయవు, కొన్ని సపోర్ట్ చేస్తాయి, కొన్ని సపోర్ట్ చేస్తాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ మరి నేను IP అనేది పెట్టాను కదా, సో ఇవి ఒక చిన్న విషయం తెలుసుకుందాం. సో ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది లోడ్ బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఓన్లీ AWS రీసోర్సెసే ఉండాల్సిన అవసరం లేదు, బయట ఉన్నటువంటి సర్వర్స్ కూడా ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మన ఆన్ ప్రైమైస్లో ఉన్నటువంటి సర్వర్స్ కానీ ప్రైవేట్ డేటా సెంటర్లో ఉన్నటువంటి సర్వర్స్కి కానీ మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మరి ఇది ఒకవేళ VPCలో ఉన్నట్టయితే నేను డైరెక్ట్గా EC2ని తీసుకెళ్ళి టార్గెట్ కింద పెట్టేస్తా, లేకపోతే ECS సర్వర్స్లో సర్వీస్లో ఉన్నదైతే ELB కింద డైరెక్ట్గా తీసుకెళ్ళి టార్గెట్గా పెట్టేస్తాను. కానీ మరి IP కూడా EC2కి IP ఉంటుంది, IP తీసుకెళ్ళి IP కింద పెట్టుకోవచ్చు. కానీ అవుట్ సైడ్ ఆన్ ప్రిమైజ్లో AWSలో కాకుండా బయట ఉన్నటువంటి సర్వర్ని ELB కనెక్ట్ చేయాలి అని అంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అని అంటే ఓన్లీ IP అడ్రస్ అనమాట. ఈ బేస్డ్ ఆన్ మనకు ఉన్నటువంటి సర్వర్ యొక్క IPని తీసుకువెళ్ళి ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కింద పెట్టినప్పుడు ఆ ప్రైవేట్ డేటా సెంటర్లో ఉన్నటువంటి సర్వర్స్ కూడా రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా IP అనేది మనకి అట్లా ప్రైవేట్గా యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఏం చేసుకోవచ్చు అని అంటే EC2కి లేకపోతే ECSకి ఉన్నటువంటి ప్రైవేట్ పబ్లిక్ IPస్ని కూడా తీసుకువెళ్ళి లోడ్ బ్యాలెన్సర్లు అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అట్లనే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాలి అని అంటే మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి అనేది అయితే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కానీ వీటి అవైలబిలిటీ ఏ విధంగా ఉంటుందంటే ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్, పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనకు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే మీకు పబ్లిక్ DNS వస్తుంది, అయితే ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ప్రైవేట్ DNS మీకు వస్తుంది. ప్రైవేట్ DNS అంటే ఓన్లీ విత్ ఇన్ ద VPCలో ఆ DNS వర్క్ అవుతుంది, ఆ డొమైన్ నేమ్ అనేది వర్క్ అవుతుంది. అది బయట నుంచి యాక్సెస్ చేస్తే ప్రైవేట్ అనేది రీచ్ కాదు. అట్లా మనకి బేసికలీ ప్రైవేట్ IP పబ్లిక్ IP అనేది అయితే ఎట్లా ఉందో అట్లానే ELB కూడా పబ్లిక్ DNS ప్రైవేట్ DNS, పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఒకవేళ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మనం ఈరోజు చెప్పినటువంటి కాన్సెప్ట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా క్వెరీస్ ఉన్నా కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ Rakesh Tanigi signing off. See you in the next video.